హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో కొత్త జోనల్ విధానంలో పోస్టుల వర్గీకరణ చేపట్టాలి అని చెప్పేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎస్కే జోషి అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అధికారులు వాటి యొక్క వివరాలను ఈ నెల ఎనిమిదో తేదీలోగా ప్రభుత్వానికి సమర్పించాలి అని చెప్పేసి తెలపడం జరిగింది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమల్లోకి వచ్చినటువంటి కొత్త జోనల్ విధానం ఆధారంగా ప్రభుత్వ శాఖల్లో క్యాడర్ స్ట్రెంగ్త్ పోస్టుల విభజన చేపట్టాలి అని చెప్పేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి వివిధ శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే జోనల్ విధానానికి సంబంధించి అయితే దీనికి సంబంధించినటువంటి కార్యదర్శులకు సంబంధించి జీఏడీకి జూలై పన్నెండు నాటికి పంపాలి అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు పోస్టులను జిల్లా జోనల్ మల్టీ జోనల్ రాష్ట్రస్థాయి పోస్టులుగా వర్గీకరించిన అనంతరం కొత్త సర్వీస్ రూల్స్ కోసం చర్యలు తీసుకోవాలన్నారు ప్రత్యక్ష నియామకాల ద్వారా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు హెచ్ఓడి యూనిట్ ఆఫీస్ రాష్ట్రస్థాయి కార్యాలయాలు ప్రత్యేక కార్యాలయాల వివరాల జాబితాను జీఏడికి సమర్పించాలన్నారు సో దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో త్వరలో రిలీజ్ కాబోయేటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఈ జోనల్ విధానంలోనే జిల్లా జోనల్ మల్టీ జోనల్ రాష్ట్ర స్థాయి జోనల్గా విభజించి ఆ యొక్క పోస్టుల యొక్క వర్గీకరణ అనేది చేపట్టబోతున్నారు త్వరలో తెలంగాణలో పోలీస్ అలాగే గురుకులాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి ఈ యొక్క నోటిఫికేషన్స్కి సంబంధించి ఈ కొత్త జోనల్ విధానాన్ని తీసుకొచ్చి పోస్టుల యొక్క వర్గీకరణ చేపట్టి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలకి ఈ యొక్క కొత్త జోనల్ విధానం ద్వారా ఈ పోస్టుల వర్గీకరణ అనేది చేపట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ నెల ఎనిమిదవ తేదీ కల్లా ప్రభుత్వానికి సమర్పించాలి అని చెప్పేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి గారు తెలపడం జరిగింది సో ఇది కొత్త జోనల్ విధానానికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్